ప్రైజ్ ద లార్డ్. ప్రజలందరూ శాంతిగా సమాధానంగా ఆనందంగా జీవించాలని మనమందరము ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథము 10:19 ఒక మాట రాయబడింది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనం మాట్లాడే మాటలలో చాలా దోషం ఉంటుంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంతగా బుద్ధిమంతుడు అంటారు. అయితే నిన్నటి దినాన ఒక ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని ఒక సెన్సేషనల్ న్యూస్ అయిన విషయం ఏంటంటే, బైరి నరేష్ అనే ఒక సహోదరుడు హిందువులు ఆరాధ్య దైవంగా పూజిస్తూ వారి విశ్వాసాన్ని బట్టి వారు మాల వేసుకొని నిష్ఠగా సాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే వారి దేవతను అనగా అయ్యప్పను ఈ విధంగా దూషించి చాలా ఇబ్బందికరంగా మాట్లాడారని వారందరూ అతన్ని దాడి చేయడం జరుగుతూ వచ్చింది. అయితే బైరి నరేష్ అనే వ్యక్తి దేవుణ్ణి నమ్మడు అనే ఒక విశ్వాసంతో తను ఉండేవాడు. అతిష్ట్, ఒక దేవుణ్ణి నమ్మలేని వ్యక్తి విశ్వాసము అతిష్ట్ రిలీజియన్ అంటారు. ఆ వ్యక్తిని ఆ మత విశ్వాసం తను వెళ్తున్నాడు దేవుడు లేడు అని. మంచిదే, తన యొక్క విశ్వాసం తనది, మంచిదే. ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక మనిషికి ఒక హక్కు ఉంటుంది, ఆ హక్కు ప్రకారం జీవిస్తున్నాడు. అయితే తను ఒక సభకు రావడం జరిగింది. ఆ సభలో కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారి గురించి, పూలే గారి గురించి, కాన్సీరామ్ గారి గురించి, ఈ విధంగా కొంతమంది గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ మాటల మధ్యలో అయ్యప్పను కూడా తీసుకురావడం జరిగింది. ఇలా అయ్యప్ప ఇలా పుట్టాడు అని చెప్తూ ఉన్నాడు. చెబుతూ వెకిలిగా మాట్లాడుతూ చాలా ఇబ్బందికరమైన మాటలను, అపవిత్రమైన పదజాలాలను తను మాట్లాడాడని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అని చెప్పి ఆయన మొగాన్ని ఆడేసి వేసుకొని ఆయన ముంగట కనిపించాను. వీడు తుపాకి పట్టుకొని కాల్చడానికి వచ్చినాడు, నెత్తి మీద చేయి పెట్టడానికి వచ్చినాడు. ఆడ సొల్లు కాసుకుంటే బాగున్నది అని కూర్చున్నాడు. ఇక ఆమె తైతక్క అని ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది, వీడు కూడా తైతక్క అని వాడి నెత్తి మీద వాడు చేయి పెట్టుకున్నాడు. వాడు బూడిదైపోయిందట. వాడు బూడిదైపోవడం వరకు బాగానే ఉన్నది. కానీ ఈయన వాళ్ళ తమ్ముడు విష్ణుమూర్తి చెల్లె కదా, ఆడపిల్ల అంటే చెల్లె రూపంలో ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకి పెట్టుకుంటే చెయ్యి పెట్టుకుంటే గురికి భయంగా వచ్చినానికి ఆమె చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రద్యులిగ్గా చెప్పలేని ముచ్చట జరిగింది. అంటావా అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా, మగ వ్యక్తే ఆడేశంలో ఉండడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి వెనుక నుంచి ఆ తర్వాత ఇంత పులుసు గారి కింద పడితే అల్లకెళ్ళి పుట్టినట్టు అయ్యప్ప. అందుకే పెద్దరాని ఏమంటాడు, అరే మొగోడు మొగోడు కలుసుకుంటే నువ్వెట్లా పుట్టినవు అయ్యప్ప అంటాడు. అయితే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అంటే అయ్యప్ప చరిత్ర కరెక్టే, అది మత గ్రంథాల్లో వారి మత గ్రంథాల్లో ఉంది. అది బహిరంగంగా వచ్చి వెకిలిగా సినిమా పాటలను వేస్తూ వాళ్ళను ఇబ్బంది గురి చేస్తూ కోపం తెప్పించే విధంగా చేయడం చాలా పొరపాటు. ఒకవేళ నీకు తెలిసిందా, తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదండి ఇదండి ఇలా 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 కాదు ఇలా అని నీకు చెప్పాల్సిన విధానము వేరుగా ఉంటుంది. కానీ అందరి ముందు వెళ్ళి అందరి యొక్క మనసును బాధపరుస్తూ అక్కడికి వచ్చిన వారందరూ ఉన్నారు, వారందరూ నాస్తికులే అని చెప్పడం జరిగింది. అలా మాట్లాడడం మాత్రం కరెక్టివే కాదు, దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అది ఎవరైనా ఒక క్రైస్తవుడు మాట్లాడినా, ఒక ముస్లిం మాట్లాడినా, ఒక హిందూ మాట్లాడినా, ఒక నాస్తికుడు మాట్లాడినా, ఒకరినొకరు గౌరవించుకొని మాట్లాడాలి మనం.
విమర్శ చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ వన్, ఎనీ రిలీజియన్. మనము ఎవరిని బాధపరచవలసిన అవసరం లేదు మనకి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించదను, శాంతిగా బ్రతక, ప్రజలందరూ సంతోషంతో జీవించాలి, నిన్నువలని పొరుగు వారిని ప్రేమించము. ఇతర వ్యక్తి మనం మాట్లాడే మాటల వలన బాధపడుతున్నాడు అంటే మనం మౌనంగా ఉండం మంచిది. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసాన్ని గురించి చెప్పుకో. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు యేసు ప్రభు గురించి చెప్పుకోవాలి. యేసు ప్రభు విషయాలను, బైబిల్లో ఉన్న విషయాలను తెలియజేస్తూ ఇతరులను విమర్శించకుండా తెలియజేస్తే ఎంతో క్షేమం పోతుంది, అందరు సమాధానంగా ఉంటారు. హిందువులు ఉన్నారు, క్రైస్తవులను విమర్శించకుండా వారి యొక్క గ్రంథాల విషయాలను చెప్పుకోవడం వలన క్షేమం పొందుతారు. ముస్లిమ్స్ ఉన్నారు, వారి యొక్క గ్రంథాల విషయాలను చెప్పుకోవడం వలన వేరే గ్రంథాలను తీసుకున్నా కూడా ఆ విషయాలను క్షేమకరమైన, ప్రేమపూర్వకమైన విషయాలను పంచుకోవాలి. క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ, దుర్భాషలాడుతూ చెప్పడం వలన పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అలా ఎవరు కూడా మాట్లాడకూడదు అని నేను తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఆ వ్యక్తి తప్పు చేశాడు, తప్పు చేసిన ఆ వ్యక్తిని చట్ట ప్రకారంగా వెళ్ళి, చట్ట ప్రకారంగా పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, మనం వారికి అప్పచెప్పాలి. చట్టములో ఇలా మ్యాన్ హ్యాండిల్ చేయడం చాలా ఘోరమైన తప్పు. దానివల్ల ఏమైందంటే ప్రాబ్లము, అక్కడ మాట్లాడిన వ్యక్తికి ప్రాబ్లం వస్తుంది, ఎవరు కొట్టారో వారికి కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది, వారు కూడా సమస్యలోకి వెళ్తుంటారు. ఎందుకు? వాళ్ళు కూడా కేసు పెడతారు, ఇది ఇలా కొట్టారండి, వీళ్ళు వీళ్ళని కొట్టారని తను కూడా చెప్తారు. అలా చెప్పినప్పుడు అంత డిస్టర్బ్ అయిపోద్ది, ఎక్కడ మనశ్శాంతి ఉంటుంది, ఎక్కడ సమాధానం ఉంటుంది? దాని కొరకు కోర్టులకు తిరుగుతూ ఉండాలి, వాయిదాలు వేసుకుంటూ ఉండాలి. అలా చేయడం కూడా రాంగ్ అని నేను స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మాట్లాడడం తక్కువ మాట్లాడుకుంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎవరి విశ్వాసం వాళ్ళు ప్రకటించుకుంటూ, ప్రకటించుకోవడం వల్ల తప్పు లేదు, మత స్వేచ్ఛ ఉంది. విమర్శిస్తూ, ఇతరులను విమర్శిస్తూ ప్రకటించవలన అది పొరపాటుకు దారితీస్తుంది. ఎన్నో కారణాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకు దేశాలు ఇలా అయిపోతున్నాయి? ఎందుకు ప్రజలందరూ నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్నారంటే ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం వలనే. ఇలాంటి మాటలు వారేదో వారి యొక్క ఆ విశ్వాసాన్ని పాపం వారు చేసుకుంటూ ఉన్నారు, అయ్యప్ప దీక్ష వారు చేసుకుంటున్నారు. కొన్ని రోజులు వాళ్ళు దీక్షలో ఉండాలని, మంచిగా ఉండాలని, ఏదో సంతోషంగా గడపాలని కొన్ని రోజులు ఉన్నారు వారు, చేసుకొని హ్యాపీదే, మంచిదే. వారిని చేసుకుంటే మనకు నష్టం వచ్చేది ఏం లేదు కదా. వారిని విమర్శిస్తూ అలాగా మాట్లాడడము చాలా ఇబ్బందికరమైన విషయమని నేనైతే భావిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఒక దేవుని సేవకుడిగా సమాధానపరచువారు ధన్యులు అని దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం సమాధానపరచుకోవాలి, సమాధానంగా ఉండాలనే మాట ప్రకారమే నేను విషయాన్ని చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడి సమాధానపరచువారు ధన్యులు. మనము సమాధానపరుచుకుంటూ వెళ్తుంటే ఇతరులు ఇబ్బంది పెట్టి వారిని ఆజ్యం పోయకూడదు, అగ్ని రగల్చకూడదు. అగ్ని రగల్చడం వలన ఏమైంది? ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మన తర్వాత పక్కన వాళ్ళు ఏం చూస్తూ ఉంటారు పక్కన. అది కాదు క్రమం, దేవుడు చెప్పిన మాట అది కాదు. సమాధాన పరుద్దాం, సమాధానంగా ఉందాం, సమాధానంతో ఉందాం, ప్రపంచమంతా శాంతి సమానత నింపబడాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవరు వారు విమర్శించుకోకుండా, ఎవరికి వారు దాడులు చేసుకోకుండా, ఏదైనా ఉంటే మనము నిజమైన విషయాలను పంచుకుంటూ, వాళ్ళ గురించి ఏదైనా తెలియదా, ఏదన్నా ప్రాబ్లం ఉందా, ఏ గ్రంథాల్లో ప్రాబ్లం ఉందా, వారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఏదైనా మాటలు పెట్టుకుంటే మేలు. కానీ మనము చెప్పే విషయము బహిరంగంగా లక్షించుపరుస్తూ చెప్పడం వలన ప్రజలకు కోపం రేగుతుంది. కోపపడు కానీ పాపము చేయకూడని దేవుని వాక్యం చెప్తుంది. నీ కోపము ఉదయం వచ్చి సాయంత్రం అస్తమించాలంటే ఆ కోపాన్ని మనము దాచుకుంటూ ఉండాలి. మనిషి కోపపడితే ఎంతసేపు అండి? కోపము ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడదు, చంపడానికి కూడా వెనకాడదు. అలాంటి కోపాలు కూడా మనము తగ్గించుకుంటూ ఆ ప్రశాంతంగా నెమ్మదిగా జీవించాలని నేనైతే తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ ఎవరికి వారు విమర్శించుకోవద్దు, ఒకరి మత విశ్వాసంలో ఒకరు ఇబ్బంది పెట్టుకోవద్దు, అందరం శాంతిగా సమాధానంగా ఉందాం, ఆనందం. మనం అందరం ఏం చేయాలంటే పచ్చని పంట ఏ విధంగా చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో